వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ గురించి నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్సర్సైజ్ నేర్చుకునే ముందు మీకు ప్రీవియస్ పేజెస్ లో వచ్చేసరికి డెఫినేషన్స్ ఉన్నాయి మనం యాక్చువల్ గా బిఫోర్ ఎక్సర్సైజ్ వరకు అంటే ఎక్సర్సైజ్ నైన్ పాయింట్ త్రీ వరకు టూ డైమెన్షన్ షేప్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా సో లైక్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఓకేనా సో ఇవన్నీ వచ్చేసరికి మీకు టూ డైమెన్షన్స్ ఉంటాయి లెంత్ ఆర్ బ్రెత్ లెంత్ ఆర్ విత్ ఇవి ఉంటాయి ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే త్రీ డీ షేప్స్ ఉంటాయి త్రీ డీ షేప్స్ అంటే లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఉంటాయి లేదా లెంగ్త్ విత్ ఆర్ డెప్త్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం త్రీ షేప్స్ గురించి నేర్చుకుంటున్నాం మీ దగ్గర ఉండే యాక్చువల్ గా మీకు చాలా అందరి దగ్గర వచ్చేసరికి ఎరైజర్ ఉంటుంది కదా సో ఎరైజర్ ని చూడండి ఎరైజర్ ఎగ్జాంపుల్ గా గా వచ్చేసరికి ఎన్ని ఎన్ని ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఓకేనా దీంట్లో వచ్చేసరికి టోటల్ గా మీకు సిక్స్ ఫేసెస్ ఉంటాయి వన్ టూ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టూ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా సిక్స్ ఫేసెస్ ఉంటాయి సోప్ బాక్స్ అవ్వచ్చు ఆ బ్రిక్ అవ్వచ్చు సో ఇవన్నీ వచ్చేసరికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసరికి ఎగ్జెస్ ఎన్ని ఉంటాయో చూడండి సో వన్ టూ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఉంటాయి కదా నైన్ టెన్ నెక్స్ట్ డౌన్ సైడ్ కూడా లెవెన్ ట్వల్వ్ టోటల్గా ఎడ్జెస్ వచ్చేసరికి ట్వల్ ఉంటాయి ఓకేనా సో ఫేసెస్ వచ్చేసరికి సిక్స్ ఉంటాయి ఎడ్జెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఉంటాయి అండ్ వర్టిసెస్ ఎన్ని ఉంటాయో చూడండి సో పాయింట్స్ ఓకేనా సో వర్టిసెస్ అంటే పాయింట్స్ వన్ టూ త్రీ ఫోర్ అప్ సైడ్ వచ్చేసరికి ఫోర్ ఉంటాయి అండ్ డౌన్ సైడ్ కూడా మీకు ఫోర్ ఉంటాయి ఓకేనా సో ఇది ఒకసారి మనం డయాగ్రామ్ చేసుకుందాం మీకు క్లియర్గా అర్థమవుతుంది క్యూబైడ్కి డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు సో ఇలా ఉంటుంది సో అంటే మీకు రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది క్యూబైడ్ వచ్చేసరికి మీకు యాక్చువల్గా ఇలా ఉంటుంది సో దీంట్లో వచ్చేసరికి చూడండి పాయింట్స్ ఎన్ని ఉంటాయి సో వన్ టూ నెక్స్ట్ ఇది వచ్చేసరికి త్రీ ఫోర్ ఇవి వచ్చేసరికి మీకు అప్ సైడ్ ఫోర్ ఉంటాయి అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ టోటల్గా సో అప్ సైడ్ ఫోర్ అండ్ డౌన్ సైడ్ ఫోర్ టోటల్గా వచ్చేసరికి ఎయిట్ వర్టిసెస్ ఉంటాయి ఓకేనా సో వర్టీసెస్ వచ్చేసరికి ఎయిట్ ఉంటాయి అండ్ ఫేసెస్ వచ్చేసరికి సిక్స్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎడ్జెస్ ఓకేనా సో ఎడ్జెస్ వచ్చేసరికి చూడండి వన్ సో వన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూ నెక్స్ట్ ఇది మొత్తం వచ్చేసరికి త్రీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు ఫోర్ నెక్స్ట్ ఇది ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిక్స్ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ ఇది మొత్తం వచ్చేసరికి ఎయిట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నైన్ టెన్ నెక్స్ట్ లెవెన్ ఇది వచ్చేసరికి ట్వెల్వ్ టోటల్ ఎడ్జెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఉంటాయి ఎగ్జెస్ వచ్చేసరికి ట్వల్వ్ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర పెన్సిల్ మీ దగ్గర ఉన్న ఎరేజర్ అవ్వచ్చు అది లేకపోతే ఒక సోప్ బాక్స్ తీసేసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి టోటల్గా ఎన్ని వర్టెక్స్ వచ్చాయి వర్టెక్స్ అంటే ఈ పాయింట్స్ వచ్చేసరికి ఓకేనా సో ఎన్ని వచ్చాయి అండ్ ఫేసెస్ అంటే మీకు తెలుసు కదా సో అప్ సైడ్ డౌన్ సైడ్ సైడ్స్ కూడా వచ్చేసరికి మీకు ఫేసెస్ అవుతాయి ఎడ్జెస్ అంటే ఈ కార్నర్స్ కార్నర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేయండి ఓకే సో ఇది వచ్చేసరికి మీకు క్యూబ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి క్యూబ్ అండ్ క్యూబ్ క్యూబైడ్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది సిక్స్ ఫేసెస్ ఏ ఉంటుంది ట్వెల్వ్ ఎడ్జెస్ ఏ ఉంటుంది ట్వెల్ ఎడ్జెస్ ఉంటుంది అండ్ ఎయిట్ వర్చేసెస్ ఉంటాయి మీకు క్యూబ్కి క్యూబైడ్కి వచ్చేసరికి సేమ్ ఉంటాయి బట్ కాకపోతే క్యూబైడ్ వచ్చేసరికి మీకు మీకు క్యూబైడ్ వచ్చేసరికి ఏమో రెక్టాంగులర్ షేప్ వస్తుంది క్యూబ్ వచ్చేసరికి మీకు స్క్వేర్ షేప్ లో వస్తుంది ఓకేనా సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు క్యూబ్ ను వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు స్క్వేర్ షేప్ లో ఉంటుంది క్యూబైడ్ వచ్చేసరికి మీకు రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రిజమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ పిరమిడ్ పిరమిడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు ఈ డౌన్ లో వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ షేప్ లో వస్తుంది నెక్స్ట్ ఇవి వచ్చేసరికి సైడ్స్ వచ్చేసరికి మీకు ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి ఓకేనా సో పిరమిడ్ లో వచ్చేసరికి టోటల్ గా ఫైవ్ ఫేసెస్ ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి సిలిండర్ సో సిలిండర్ వచ్చేసరికి మనం పైప్ ని తీసుకోవచ్చు ఆర్ వచ్చేసరికి క్యాండిల్ ని తీసుకోవచ్చు సో క్యాండిల్ కూడా సేమ్ వచ్చేసరికి మీకు సిలిండర్ షేప్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కోన్ అది వచ్చేసరికి ఏంటంటే క్యాప్ తీసుకుంటారు కదా సో క్యాప్ ఈ క్యాప్ వచ్చేసరికి మీకు సేమ్ కోన్ షేప్లోనే ఉంటుంది ఆర్ మీరు ఐస్ క్రీమ్ తింటారు కదా సో అవి కూడా వచ్చేసరికి మీకు కోన్ షేప్లోనే ఉంటాయి అన్నీ అనేం లేదు కప్స్ ఉంటాయి కొన్ని కొన్ని వచ్చేసరికి సేమ్ కోన్ షేప్లోనే ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్ స్పియర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాల్ తీసుకోవచ్చు ఏదైనా ఒక బాల్ వచ్చేసరికి మీకు స్పియర్ షేప్ లోనే ఉంటుంది లడ్డూస్ అవ్వచ్చు మార్బుల్ అండ్ మార్బుల్స్ అవ్వచ్చు అంటే గోలీలు ఇవన్నీ వచ్చేసరికి మనకి స్పియర్ షేప్ లోనే ఉంటాయి ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ నైన్ పాయింట్ ఫోర్ చూద్దాం బ్రైట్ ద షేప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ బ్రిక్ బ్రిక్ వచ్చేసరికి ఏ షేప్ లో ఉంటుంది అని అడిగారు ఓకేనా సో బ్రిక్ వచ్చేసరికి ఏ షేప్ లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది దీంట్లో వచ్చేసరికి త్రీ డైమెన్షన్స్ ఉంటాయి లెంగ్త్ ఉంటుంది బ్రెత్ ఉంటుంది అండ్ హైట్ ఉంటుంది ఓకేనా సో త్రీ డైమెన్షన్స్ ఉన్నాయి రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి వచ్చేసరికి ఏమవుతుంది క్యూబైడ్ అవుతుంది ఓకేనా సో అంటే మీకు బ్రిక్ వచ్చేసరికి ఏ షేప్లో ఉంటుంది క్యూబైడ్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏ రోడ్ రోలర్ రోడ్ రోలర్ వచ్చేసరికి ఏ షేప్లో ఉంటుంది రోడ్ రోలర్ వచ్చేసరికి సిలిండర్ షేప్లో ఉంటుంది ఓకేనా రోలర్లో చూడండి అండ్ ముందు పార్ట్ ఉంటుంది కదా సో అది వచ్చేసరికి మీకు సేమ్ ఇలాగా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది కదా సో అది వచ్చేసరికి మీకు సిలిండర్ షేప్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్బాల్ ఇప్పుడే మనం చెప్పాం కదా స్పియర్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫుట్బాల్ అని సో ఫుట్బాల్ షేప్ ఫుట్బాల్ వచ్చేసరికి స్పియర్ షేప్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ జోకర్ క్యాప్ ఓకేనా సో జోకర్ క్యాప్ అవ్వచ్చు ఆర్ బర్త్డే క్యాప్స్ అవ్వచ్చు ఇవన్నీ వచ్చేసరికి మీకు కోన్ షేప్లో ఉంటాయి ఓకేనా సో కోన్ అని రాసేసుకోవచ్చు ఓకే సో దీనికి సొల్యూషన్ చూడండి ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్ ఇలా రాసేసుకోండి So shape of fabric is cubite right? and shape of road roller is cylinder, shape of football is pear, shape of joker cap is cone. Okay. Next second one, fill in the blanks. Okay, so look at fill in the blanks. First one ద షేప్ ఆఫ్ ఈప్ ఆఫ్ గ్రెయిన్ ఓకేనా సో ధాన్యపు రాసి వచ్చేసరికి ఏ షేప్లో ఉంటుంది ఓకేనా సో కోన్ షేప్లో ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీ దగ్గర వచ్చేసరికి రైస్ ఉన్నాయి అనుకోండి సో రైస్ను వచ్చేసరికి మీరు నార్మల్గా ఇలా పోసేసేయండి ఓకేనా సో అది వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్గా కోన్ షేప్లోనే వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ద షేప్ ఆఫ్ ఇయర్ డైస్ డైస్ వచ్చేసరికి ఏ షేప్లో ఉంటుంది డైస్ వచ్చేసరికి మీకు క్యూబ్ షేప్లో ఉంటుంది ఎందుకంటే ఇది వచ్చేసరికి మీకు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఎవరు క్యూబ్ అయి రాయొద్దు డైస్ వచ్చేసరికి మీకు క్యూబ్ షేప్లోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ చూడండి ద షేప్ ఆఫ్ ఎ బబుల్ ఓకేనా సో బబుల్ షేప్ వచ్చేసరికి ఎలా ఉంటుంది ఓకే సో ఎలా ఉంటుంది స్పియర్ షేప్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ చూడండి ద షేప్ ఆఫ్ క్యాండిల్ క్యాండిల్ షేప్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ మనకు ఉంది కదా బిఫోర్ పేజ్లో సో క్యాండిల్కి ఎగ్జాంపుల్ సిలిండర్కి ఎగ్జాంపుల్ క్యాండిల్ తీసుకోమన్నారు సో అంటే క్యాండిల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది సిలిండర్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాచింగ్ ఓకే సో ఫస్ట్ ఏ చూడండి పిరమిడ్ ఇక్కడ ఉన్న వాటిల్లో పిరమిడ్ ఏంటిది అనేది మ్యాచ్ చేయాలి ఓకేనా సో దీనికి సొల్యూషన్ దీనికి ఆన్సర్ చూడండి సో ఫస్ట్ వన్ పిరమిడ్కి ఏదవుతుంది ఫైవ్ అవుతుంది సో ఈ ఫిఫ్త్ పిక్చర్ వచ్చేసరికి పిరమిడ్ని ఓకే సో ఇక్కడ ఫైవ్ రాసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి క్యూబైడ్ క్యూబ్కి క్యూబైడ్కి డిఫరెన్స్ ఉంది ఓకేనా సో క్యూబైడ్ వచ్చేసరికి మీకు రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది క్యూబ్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో ఉంటుంది సో ఇవి రెండు గుర్తు పెట్టేసుకోండి సో క్యూబైడ్ వచ్చేసరికి థర్డ్ వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సిలిండర్ ఓకేనా సో ఇందాకే చెప్పారు కదా రోడ్డు రోలర్ అని రోడ్డు రోలర్కి మీకు ఇది వచ్చేసరికి ఫ్రంట్లో ఉంటుంది చూడండి ఓకేనా సో సిలిండర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోన్ ఓకేనా సో ఇది వచ్చేసరికి మీకు కోన్ అవుతుంది ఫస్ట్ వన్ నెక్స్ట్ స్పియర్ వచ్చేసరికి బాల్ ఓకేనా సో ఇది ఫుట్బాల్ కదా సో ఫుట్బాల్ వచ్చేసరికి స్పియర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద టేబుల్ చూడండి క్యూబ్ ఓకేనా సో క్యూబ్కి నెంబర్ ఆఫ్ ఫేసెస్ క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి క్యూబ్కి వచ్చేసరికి సిక్స్ ఫేసెస్ ఉంటాయి అండ్ క్యూబైడ్ కూడా మీకు సిక్స్ ఫేసెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వర్టిసెస్ స్టార్టింగ్ లో చెప్పే కదా నేను నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉంటాయి ఎయిట్ ఉంటాయి క్యూబైడ్ కూడా నెంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్ ఎయిట్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వచ్చేసరికి క్యూబ్కి ట్వెల్వ్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ క్యూబైడ్ కూడా ఏ ఉంటాయి మీకు క్యూబ్కి కి సేమ్ ఉంటాయి ఫేసెస్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ కాకపోతే మీకు షేప్ అనేది డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది క్యూబ్కి వచ్చేసరికి మీకు స్క్వేర్ షేప్ వస్తుంది క్యూబైడ్కి వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ట్రయాంగిల్ ప్రిజమ్ ఓకేనా సో ఇక్కడ మీకు ప్రిజమ్ ఇచ్చారు కదా సో ఇది ట్రయాంగిల్ ప్రిజమ్ ఇక్కడ ప్రిజం ఇచ్చారు కదా సో ఇది వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా మీకు రెక్టాంగులర్ షేప్లో ఉంది ఈ ప్రిజం వచ్చేసరికి చూడండి సో ఇది వచ్చేసరికి మీకు రెక్టాంగులర్ షేప్లో ఉంది ఇక్కడ వచ్చేసరికి ట్రయాంగిల్ ప్రిజం అడిగారు సో దీంట్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఫైవ్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వర్టీసెస్ సిక్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వచ్చేసరికి నైన్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ పిరమిడ్ స్క్వేర్ లో వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్వేర్ పిరమిడ్ అన్నారు కదా సో స్క్వేర్ పిరమిడ్ లో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఫైవ్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వర్టీసెస్ వచ్చేసరికి ఫైవ్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వచ్చేసరికి ఎయిట్ ఉంటాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ వెరిఫై యూలర్స్ ఫార్ములా ఫర్ ద డేటా ఇన్ ద టేబుల్ ఓకేనా సో ఈ టేబుల్లో వచ్చేసరికి యూలర్స్ ఫార్ములాని వెరిఫై చేయమని చెప్తున్నారు యూలర్స్ ఫార్ములా వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఓకేనా సో ఎఫ్ మీన్స్ ఫేసెస్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ వి మీన్స్ వర్టిసెస్ అండ్ ఈ వచ్చేసరికి ఎడ్జెస్ ఓకేనా సో ఈ ఈ ఫార్ములాను ఒకసారి వెరిఫై చేయమంటున్నారు సో ఇక్కడ మనం టేబుల్ వచ్చేసరికి ఇక్కడ గీయలేము సో నోట్బుక్లో గీసేసుకోండి ఓకే సో యూలర్స్ ఫార్ములా రాయమన్నారు సో యూలో వచ్చేసరికి ఇది ఎఫ్ ప్లస్ బి ఈక్వల్ టు ఈ ప్లస్ టు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్గా తీసేసుకోండి సో ఇక్కడ చూడండి ఎఫ్ ఎఫ్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ప్లస్ వి మీన్స్ వాట్ ఈస్ ఎయిట్ ఓకే రెండు యాడ్ చేయండి యాడ్ చేస్తే ఫోర్టీన్ వస్తుంది నెక్స్ట్ చూడండి ఈ వచ్చేసరికి అండి ట్వల్వ్ ఓకేనా సో ప్లస్ టూ టూ ఉంది కదా ఫార్ములాలో టూ వేసేసేయండి ఈక్వల్ టు ఫోర్టీన్ అంటే మీకు టోటల్గా ఇక్కడ యూలర్స్ ఫార్మ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ప్లస్ టూ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అనేది చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సేమ్ ఎఫ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ వి వచ్చేసరికి సిక్స్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ నెక్స్ట్ నైన్ ప్లస్ టూ ఫార్ములాలో టూ ఉంది కదా సో టూ రాయాలి ఈక్వల్ టు లెవెన్ నెక్స్ట్ స్క్వేర్ ప్రిజమ్ సో ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఎయిట్ దట్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఎయిట్ అంటే ఎంత వస్తుంది ఫోర్టీన్ వస్తుంది నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ ప్లస్ టూ వచ్చేసరికి ఫోర్టీన్ వస్తుంది ఓకేనా సో ఇది సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ మీరు కామెంట్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్కి నోట్స్ డిస్ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి Thank you and thanks for watching.